नमस्ते तेलुगु प्रजल गुंडे चप्पुडु मन तेलुगु टीवी प्रांति दर्शनी की स्वागत चिरुधान्याल विनियोगं पेरगालनी डिप्यूटी स्पीकर कोलगट्ल वीरभद्र स्वामी तेलिपारु विजयनगरंलो मिलेट्स विनियोगं पै अवगाहन र्याली आयन मुख्य अतिथिगा पाल्गोनि प्रारंभिंचारु ప్రజల్లో అవగాహన కల్పించాలని ఓ 2K రన్ని ప్రారంభిస్తూ నిర్వహిస్తున్న పౌష్టికాహార లోపం లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఇప్పటికే జగనన్న గోరుముద్ద అలానే అంగనవాడీల ద్వారాగా మంచి పౌష్టికాహార రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా मिलेट महोत्सव ये ग्रामीण प्राता मरी पूर्वकाल मैं मिलेट्स पड़ी मरी आना आरोग्यक उ मंच आलोचन तो आना मन तीन तिंदे चिरुधान्या मन तीन तिंदे आहार मल्ली दाने बाग अभिवृद्धि चेयर ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గాని ఇటు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని రెండు సంయుక్తంగా ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టాలి ఏదైతే మిల్లెట్ మహోత్సవం అనే నామకరణంతో ఒక బాగా పెంచి దాన్ని ఆ పెంపకం అనేది ఎలా పెంచాలని చెప్పి ఆలోచన ఇక్కడ అవగాహన కల్పించాలి రైతులకు అవగాహన కల్పించాలి అలాగే అవగాహన కల్పించి దాంతో పాటు ఆహారాన్ని కూడా ఏ రకంగా తీసుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేస్తూ ఇవాలి ప్రభుత్వం ఏర్పాటు చేసింది మరి దీనికి అవగాహన కల్పించడానికి భాగంగా ఈ రోజు మరి ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మరి ఆనందగత్తి ఆటోరీ వరకు దీన్ని ఒక 2K రన్ గా పెట్టి మరి అందరూ కూడా ఈ రోజు అవగాహన తెప్పించాలని ఒక మంచి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఇవాల ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమేంది అమరావత్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో 21 పులులు ఉన్నట్లు అటవీశాఖ గుర్తించినట్లు తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా అమరావత్ మండలం మన్ననూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన కాటేజీలు సఫారీ వాహనాలను ఆయన ఎంపీ రాములు ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పులుల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అడవిలో గడ్డి క్షేత్రాలు పెంచితే అడవి జంతువులు పెరుగుతాయని ఆ అడవి జంతువులే పులులకు ఆహారంగా ఉపయోగపడతాయని తెలిపారు. అడవి జంతువులు సురక్షితంగా ఉండటానికి పలు చోట్ల నీటి గుంటలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కపాలు టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో అక్కడ కేటీఆర్ అని పూర్వ అదనాబాద్ జిల్లాలో ఉంది. ఏటీఆర్ ఇక్కడ అమరాబాద్ టైగర్ రిజర్వ్ రెండు మనకు పులుల గురించి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా అటవీ శాఖ పెద్ద టాస్క్ తోని కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో రాష్ట్ర ప్రజలను ముంచేశాడని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన బుచ్చిరెడ్డిపాలెంలో పర్యటించారు. ఐదో వార్డులోని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసింది శూన్యమని ఆయన విమర్శించారు. ప్రజల మనిషిగా రాజశేఖర్ రెడ్డి గారి వారసుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఒక ఎత్తుబారుడు కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. కొత్త రాష్ట్రంలో ఏమీ పట్టించుకోలేదు. ప్రజలకు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి గుండు గీసేశాడు రాష్ట్ర ప్రజల్ని. కొత్త రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు ఎరగబెట్టాడు. ఆ 9 సంవత్సరాలు కూడా ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజలను ముంచేశాడు. ఎన్టీ రామారావు గారిని మానసికంగా హత్య చేశాడే తప్ప ఉమ్మడి రాష్ట్రంలో కానీ కొత్త రాష్ట్రంలో కానీ ఆ చంద్రబాబు నాయుడు చేసింది శూన్యం. ఏమీ చేయలేదు. ఈరోజు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఏ విధంగా చేస్తున్నాడని ఇక్కడికి పంపించి నివేదికలు తెప్పించుకొని
జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఆయా రాష్ట్రాల్లో పెట్టాలని చెప్పేసి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ రోజు చాలా ముందుకు వస్తున్నారు. అది గొప్ప వ్యక్తిత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారిది. వయసు చాలా చిన్నదైనా ఓదార్పు పెట్టాడు, పాదయాత్ర చేశాడు, ప్రజల్లో ఉన్నాడు, నిత్యం ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు. చాలా కష్టపడి పనిచేస్తున్నారు, ప్రజల ఆశీర్వాదం ఉంది. ఈ చంద్రబాబు, ఈ పవన్ కళ్యాణ్, ఇంకొకటి 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 ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. పార్టీలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే మరలా ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇకపోతే విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎన్ఏడి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మాధవ్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమ వీర్రాజు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ బీజేపీ అభ్యర్థి మాధవ్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. విద్య, ఉద్యోగ, నూతన విధానాలపై కార్యాచరణ చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ దాడి పురుషోత్తం, వలిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్ తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థిగా ఉండబోతున్న శ్రీ పివిఎన్ మాధవ్ గారి యొక్క ఎన్నికల ప్రచార సందర్భంగా వెస్ట్ నియోజకవర్గంలో ఈవేళ పర్యటన ప్రారంభమైంది. ప్రతి ఇంటికి వాటర్ని కలిసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నిజమైన విజయాన్ని సాధించే విధంగా ఈ ఎన్నికల్లో పనిని ఆ విధంగా యోజన చేయడం కోసం ఈరోజు ఈ సమావేశం, వెస్ట్కి సంబంధించిన సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి నరేంద్ర మోడీ ఆలోచన ఆధారంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం వివాదరహితంగా రాజకీయ వాతావరణాన్ని నిర్మాణం చేయడానికి అతీతంగా అభివృద్ధే ప్రధానమైనటువంటి ఆలోచనతో ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్ని మోడీ గారు అభివృద్ధి చేస్తున్నారు. ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి పోర్టు విషయంలో కానీ, ఫిషర్మెన్స్కి బెర్తల విషయంలో కానీ ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తూ అండగా నిలుస్తుంది పవన్ కళ్యాణ్ కు అందరూ అండగా నిలవాలని కర్నూలు జిల్లా పత్తికొండ జనసేన నాయకుడు సిజి రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న కర్నూలులో జరిగే నాగబాబు సభకు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ ను జనసేన పార్టీని వచ్చే ఎన్నికలలో గెలిపించుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. నేను మీ సిజి రాజశేఖర్, జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 21వ తేదీ అనగా శనివారం రోజు పిఎస్సి కమిటీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారు కర్నూలు రావడం జరుగుతుంది. వారు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కర్నూలు జిల్లా నియోజకవర్గాల అభివృద్ధి, నియోజకవర్గాల కమిటీలు వేస్తున్నట్లు ప్రకటించడం కూడా జరిగింది. ప్రతి గ్రామ స్థాయి నుంచి పార్టీ బలపేదం చేసే దిశగా ఈ సమావేశం ఉంటుంది. కావున ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా వీర మహిళలకు ఉదయం శనివారం ఉదయం 10 గంటలకే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత 2 గంటల తర్వాత విద్యుత్ ఏసీడీ ఛార్జీలను వసూలు చేయడం మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు డిమాండ్ చేశారు. నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏసీడీ పేరిట ప్రతి 12 నెలలకు ఓసారి బిల్లు మొత్తాన్ని లెక్కించే
అదనంగా 3 నెలలకు సమానంగా డబ్బులు వసూలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని అన్నారు. ఇప్పటికే గృహాల బిల్లులు అడ్డుకోలుగా పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం మళ్ళీ ఏసీడీ పేరిట వసూలు చేయడం రెండు చేతుల వినియోగదారులకు పీడించడం అవుతుందని ఆరోపించారు. మళ్ళా 100 యూనిట్ దాటి 100 యూనిట్ చల్లి స్లాబ్ రేట్ చేంజ్ అవుతుంది. అంటే 101 నుంచి 200 యూనిట్ స్లాబ్ రేట్ పోతుంది. అయితే ఇవాళ దాన్ని కూడా వీళ్ళు ఈ గవర్నమెంట్ ఏం చెప్తా ఉందంటే అక్కడక్కడ గ్రామాలలో ఏదో ఆపుతా ఉన్నారు. ఇలా టౌన్లో కూడా వార్డులలో కూడా ఇంత కరెంటు బిల్లు ఏంది, మరి 1వ తారీఖు లోపల వచ్చి నువ్వు బిల్లు కొట్టాలి. కానీ ఇవాళ 1వ 5వ తారీఖు వచ్చినాక బిల్లు కొడుతున్నావు ఏంటంటే అందులో ఒక మతలాపు ఉన్నది. ఆ మతలాపు ఏంటంటే అప్పటిదాకా 100 యూనిట్లు ఉన్నటువంటి ఆ ఇల్లు 100 యూనిట్లు దాటుతుంది. దాటితే ఏమవుతుంది, అప్పటిదాకా స్లాబ్ రేట్ 1లో ఉన్న వాళ్ళు 2వ స్లాబ్ రేట్ పోతారు. దీనికోసం ఇవాళ అడ్డదారుల అంటే ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డదారుల ఏ రకంగా వీలైతే ఆ రకంగా ఇవాళ మరి విద్యుత్ బిల్లు విషయంలో పేద ప్రజానికాన్ని చెల్లి ఈ ప్రభుత్వం డబ్బులు కూస్తూ ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మేము ఇప్పుడు సూపరింటెండెంట్ గారు కూడా కలిసినాం, రిప్రజెంటేషన్ ఇచ్చినాం. కడప జిల్లా చాపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందగా మరో 8 మంది గాయాల పాలయ్యారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మరి కాసేపట్లో స్వగ్రామానికి చేరుకునే క్రమంలో ఆగి ఉన్న లారీని టెంపో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు ప్రొద్దుటూరు పట్టణం వైఎంఆర్ కాలనీకి చెందిన అనూష, రాములమ్మ, ఓబులమ్మలుగా గుర్తించారు. గాయపడిన వారిని చికిత్సా నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. హజ్ హౌస్ ను ప్రైవేట్ పరం చేసి ముస్లింలను అవమానించడమేనని ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ మహమూబ్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో ఎంతో పవిత్రంగా భావించి 28 కోట్లతో కట్టిన హౌస్ నేడు ప్రభుత్వ వైసీపీ పాలనలో సంఘ విద్రోహ చర్యలకు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మార్చి ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తుందని విమర్శించారు. కడప నగరానికి చెందిన రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ముస్లింలకు ఏ ప్రయోజనం జరగలేదన్నారు. స్వప్రయోజనాలే లక్ష్యంగా ఉత్సవ విగ్రహంలో ఉన్నాడు తప్ప మైనార్టీల సంక్షేమానికి కృషి చేసింది గుండుసున్నా అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వము మైనార్టీ సంక్షేమం కోసం కడపలో 18 కోట్లు ఖర్చు పెట్టి ఒక హజ్ హౌస్ కట్టే ఆ హజ్ హౌస్ ను ఈరోజు ఈ ప్రభుత్వము ప్రైవేటీకరణ చేసేదానికి సిద్ధమవుతోంది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలకు వసతిగా ఉంటుందని విజయవాడలో ఒక హజ్ హౌస్, కడపలో ఒక హజ్ హౌస్ కట్టే ముస్లింలకు అనుకూలంగా ఉంటుంది, రాయలసీమలో ఇక్కడ హజ్ హౌస్ కట్టే ఈరోజు ఈ ప్రభుత్వము ఇంకా ఏదైనా అభివృద్ధి చేసేదానికి పోను ఉండేది విధ్వంసం చేస్తూ అక్కడ అనంతపురంలో చూస్తే శ్మశాన విధ్వంసం, ఇక్కడ హజ్ హౌస్ ప్రైవేటీకరణ, మైనార్టీల మీద దాడులు ఇవన్నీ తక్షణం ఆపి హజ్ హౌస్ బదులు ఇంకొకటి ఏదైనా ఇతర ప్రభుత్వ కార్యాలయాలు మైనార్టీ కార్యాలయాలు ఉంటే రాయలసీమకు కడప జిల్లాకు కానీ రాయలసీమలో ఎక్కడైనా సరే తీసుకుని రావాలి. కానీ ఉండేవి మీరు ప్రైవేటీకరణ చేస్తే తప్పకుండా మేము ఈ తెలుగుదేశం పార్టీతో ఉద్యమం చేస్తాము. సమైక్య అందరూ సమైక్యంగా మైనార్టీలు అందరూ ఈ కార్యాచరణపై మేము ఉద్యమం చేస్తామని తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వైసీపీ నాయకులు గడప గడపకు తిరగడం కాకుండా ప్రజలను ఆదుకోవాలని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రైతులకు పంటలు సరిగా పండక గిట్టుబాటు ధరలు లేక వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం. ఈరోజు మన కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మన ప్రజలు వలసల పైన పెద్ద చర్చ అయింది. మనకు బతుకు తెరువు కష్టమే, బతకడానికి ముఖ్యంగా తెలంగాణ, గుంటూరు, బెంగళూరు వెళ్తున్నారు. ఆ వెళ్ళడం కూడా వేలమంది వెళ్తున్నారు. కొన్ని గ్రామాలకు గ్రామాలే ఖాళీ అయిపోతున్నాయి. దీనిపైన అన్ని పేపర్లు కానీ అన్ని టీవీలు కానీ చర్చ అయిపోయింది. దీనిపైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించి ప్రజలను ఆదుకోవాలి. ముఖ్యంగా ఈ వరుసలకు కారణం ఏమంటే ఈ సంవత్సరం
రైతు అతివృష్టి అనావృష్టి రెండు వచ్చాయి. దీనివల్ల రైతాంగం సావదెబ్బ తిన్నది. అదే కాకుండా రైతులకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం కూడా దాంతో రైతులు 10 ఎకరాలు ఉన్న రైతులు అంటే 10 ఎకరాలు ఉన్న రైతులు కూడా ఈ రోజు కడుపు చేత పట్టుకొని బతికేదానికి ఈ రోజు హైదరాబాద్ బెంగళూరు గుంటూరు తెలంగాణ పోతున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.